వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. విజయవాడ జనసేన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికలు జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు జనసేనకు మద్దతు తెలుపుతున్నారన్న తోట చంద్రశేఖర్, రాబోయే ఎన్నికలు మార్పుకు నాంది పలకబోతున్నాయని చెప్పారు. ఓటు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. జగన్మోహన్ ఏమాత్రం చల్లదు అని జనసేన చెప్తుంది గట్టిగా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జనసేనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, పూల జల్లులు కురిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక ప్రభంజనం సృష్టించబోతుందని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఒక సునామీని సృష్టించబోతుంది. ప్రజల మద్దతు జనసేనకు ఉంది. యువతరం ముఖ్యంగా జనసేన పార్టీని కోరుకుంటుంది. ఏ 10 మంది యువకుల్ని కదిలించినా, యువతుల్ని కదిలించినా 7 జనసేన పార్టీ కావాలనుకుంటున్నారు. అంటే 70% యువతరం ఈరోజు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. 50% పైగా మహిళలు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. దళితులు జనసేన పార్టీ రావాలని కోరుకుంటుంది. అందుకే మనం రాబోయే కాలంలో, రేపు 11 ఏప్రిల్న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఒక మార్పుకి పునాది రాయి వేయబోతున్నారు. ఇది రాబోయే ఎన్నికలు ఒక మార్పుకి నాంది పలకబోతున్నాయి. అందుకే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏప్రిల్ 11న జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మీరు జనసేన అభ్యర్థుల్ని, అలానే బీఎస్పీ వామపక్షాల అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ రాష్ట్రంలో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.